అంటే మీరు అంటున్నారు వన్ వే కూడా మనం ఆలోచించాలి కదా, మీరంతా ఆలోచించినప్పుడు అటువైపు నుండి కూడా అదే ఆలోచన ఉంది కాబట్టి ఓకే మీ విషయంలో, బట్ ఇద్దరు అదే రకంగా అది మనం టుగెదర్ వర్కౌట్ చేయించాలమ్మా, టుగెదర్ వీ హ్యావ్ టు వర్కౌట్. నో రిలేషన్షిప్ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ ది ఇనీషియల్ స్టేజ్. పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ చూడు, లవ్ మ్యారేజ్ చూడు, బయట ఏ రిలేషన్షిప్ కూడా పర్ఫెక్ట్ కాదు. పెళ్ళైన 6 మంత్స్ ఇట్ ఈస్ అ టఫ్ పీరియడ్ ఫర్ ఎనీబడి. వీ హ్యాడ్ అవర్ ఫైట్స్, వీ హ్యాడ్ అవర్ ప్రాబ్లమ్స్. నేను ఇంద్రా ఏమి మేమే ఎప్పుడూ గొడవేసుకోలేదు, మేము సూపర్ కపుల్ అని నేను చెప్పను. ఐ డోంట్ బిలీవ్ 6 మంత్స్ వీ హ్యాడ్ అవర్ ఫైట్స్, 6 మంత్స్ వీ హ్యాడ్ అవర్ మిస్అండర్స్టాండింగ్స్, కానీ వాటి నుంచి బయటికి ఎలా వస్తున్నాము, వాటిని ఓవర్కమ్ ఎలా చేస్తున్నాము, వాటిని ఒక సక్సెస్ఫుల్ లైఫ్గా ఎలా టర్న్ చేస్తున్నాము అన్నదే ఇంపార్టెంట్. సో వాట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 6 మంత్స్, ఇఫ్ ఇట్ ఈస్ అరౌండ్ 6 ఇయర్స్, దట్ మీన్స్ బోత్ ఆఫ్ యూ ఆర్ నాట్ పర్ఫెక్ట్. కెనాట్ లివ్ టుగెదర్, అక్కడ కూడా వాళ్ళలోనే ప్రాబ్లం ఉంది. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటమే కదా. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఈచ్ అదర్, సి యు ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, మై హస్బెండ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్, వీఆర్ లైక్ 5 ఫింగర్స్, ఈచ్ ఫింగర్ ఇస్ నాట్ అలైక్. సో వెన్ వీఆర్ నాట్ అలైక్, అందరం ఒకటిలాగా కానప్పుడు మనము నేను అర్థం చేసుకున్నట్టే నువ్వు అర్థం చేసుకోవాలి అని నేను అనుకున్నానంటే ఐఎమ్ ఫూల్ కదా. నీకు అర్థమయ్యేటట్టు నేను అర్థం చేయించాలి. అంతే, అదే అన్నాను కదా చిన్న డిఫరెన్స్ మొత్తం కదా, మొత్తం మన చేతిలో మనమే రెస్పాన్సిబిలిటీ, మనమే సక్సెస్ చేసుకోవచ్చు, మనమే పాడు చేసుకోవచ్చు, మన చేతుల్లోనే ఉంది. ఓకే, అందుకే హ్యాపీ మ్యారిటల్ లైఫ్ అనేది ఉంటుంది అని అంటే ఎలా ఉంటుందంటే ఇలాంటి కొన్ని చిన్న 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 చిన్నే అమ్మా. నేను అదే అంటాను కదా, రోజుకు ఒక ఫోటో సెల్ఫ్ డీపీలు పెట్టుకున్నంత మాత్రాన, మొగుడు పెళ్ళాలు కలిసి డీపీలు పెట్టుకున్నంత మాత్రాన, ఐ లవ్ యూ అని రోజు చెప్పుకున్నంత మాత్రాన పెళ్ళిళ్ళు సక్సెస్ఫుల్ అవుతాయంటే ఐఎమ్ సారీ. మా అమ్మ మా నాన్న ఏ రోజు ఐ లవ్ యూ డైలీ చెప్పుకోలేదు, అప్పట్లో డీపీలు లేవు, అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు. వాళ్ళు వాళ్ళు పెళ్ళయ్యి మరి 42 ఇయర్స్ అయిపోయింది, దే ఆర్ వెరీ హ్యాపీ. నేను మా ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు డీపీలు లేవు, కెమెరా ఫోను మా ఆయనకి నేను పెళ్ళైన రోజు గిఫ్ట్ చేశాను. ఇంత చిన్ని నోకియా ఫోన్కి ఇంత ఇంత కెమెరా ఉండింది మరి, అప్పట్లో అదే కెమెరా, దానిలో ఫోటోలు చూసుకొని ముసిపోయేవాళ్ళం మేము. అప్పుడు డీపీల ఆప్షన్ లేదు, అప్పుడు వాట్సాపే లేదు 14 ఇయర్స్ బ్యాక్. సో రోజు ఐ లవ్ యూలు చెప్పుకున్నంత మాత్రం లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ హనీ ఐ లవ్ యూ డార్లింగ్ అని చెప్పుకొని కాల్ వెయిటింగ్. సో అలా చేస్తేనే లవ్ అంటే సారీ అమ్మా అది లవ్ కాదు నా దృష్టిలో నేనంత. రాధమ్మ గారు మీరు ఏమన్నా మాట్లాడుతున్నారా? అసలు సత్యాలు మాట్లాడుతున్నాను కదా. అంటే నా మాటల మూలాన అందరూ మారాలని నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యు అట్లీస్ట్ అదొక టిప్ లాగా, అదొక ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ నాట్ హియర్ టు కౌన్సిల్ ఫర్ ఎనీబడి, ఐఎమ్ నో బడి. నేను ఎవరు ఒకరికి నేను చెప్పి వాళ్ళ రిలేషన్షిప్ని వర్కౌట్ చేయడానికి ఐఎమ్ నో బడి. నేను మా అమ్మ నాన్నని చూసి నేర్చుకున్నాను, తను వాళ్ళ అమ్మ నాన్నని చూసి నేర్చుకున్నాడు రిలేషన్షిప్స్ అంటే ఏంటి అన్నది. అది మేము కొన్ని మా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసాం, అన్నీ చేయలేకపోవచ్చు. మా అమ్మ మా నాన్న రిలేషన్షిప్ లాగా నాది ఇంద్రాది ఎప్పుడు అవ్వలేదు, ఎందుకంటే అదొక డిఫరెంట్ జనరేషన్. సో నేను అలా చేయలేను, వాటిలో కొన్ని కరెక్షన్స్, నెక్స్ట్ జనరేషన్ ఇంకొన్ని కరెక్షన్స్. సో కరెక్షన్స్ చేసుకొని లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. చాలా బాగా చెప్పారండి. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి లైఫ్ టైంలో? దిస్ ఇస్ మై స్ట్రెంగ్త్, ఇంద్రా ఇస్ మై స్ట్రెంగ్త్ ఆల్వేస్, ఆల్వేస్, ఆల్వేస్ హీఈస్ మై స్ట్రెంగ్త్, హీఈస్ మై వీక్నెస్. ఏంటండి ఇలా ఆయన ఏమో మిమ్మల్ని అంటున్నారు స్ట్రెంగ్త్ అని, మీరేమో ఆయన అంటారు? అంటే ఇదేదో ఒకసారి అనుకొని చెప్పుకోవాలి అన్నది కాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ వీ హ్యావ్ గాన్ త్రూ సో మెనీ ఇన్ అవర్ లైఫ్స్. మేము ఈ 14 ఇయర్స్ లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు చూసుకొని ఉండుంటాం కదా, అప్పుడు మరి స్ట్రెంగ్త్ ఒకరికి ఒకలమే కదా. ఎప్పుడు ఎవరు వచ్చి మమ్మల్ని కాపాడింది లేదు, ఎవరు వచ్చి ఇలా చేయించి దా నిన్ను దీని నుంచి బయటికి తీసుకెళ్తానని అనింది లేదు. సో ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను తన పక్కన తను నా పక్కన ఉన్నాడు కాబట్టి వీఆర్ స్ట్రెంగ్త్ ఫర్ ఈచ్ అదర్. వీక్నెస్, వీక్నెస్ కూడా మేమిద్దరం మా ఇద్దరికే అంతే నాకు తెలిసి. తన లైఫ్లో నేను తప్పిస్తే దేనికి ఎఫెక్ట్ అవ్వడు, నేను తను తప్పిస్తే దేనికి ఎఫెక్ట్ అవ్వను. అన్నీ పాజిటివ్గా తీసుకోగలను, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంద్రా ఐ కెనాట్. తను బాధపడినా నేను తీసుకోలేదు లేదు, తన ఎందుకంటే తను బాధపడినా నేను చూడలేను, తను ఎవరైనా ఒక మాట అన్నా నేను ఒప్పుకోను, వాళ్ళని నా లైఫ్ నుంచి డిలీట్ చేసి పడేస్తా. అస్సలు ఆలోచించు, అది ఎవరైనా ఆలోచించదు, అది ఎవరైనా ఆలోచించు. నా మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ఎవ్వరూ నా లైఫ్లో అవసరం లేదు. ఎప్పుడైనా ఫేస్ చేశారా ఏదైనా? డిలీట్ చేసేసాను కూడా వాళ్ళని నా లైఫ్. మే ఐ నో
కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ని డిలీట్ చేసేసాను, వాళ్ళకి తెలుసు. వాళ్ళతో నాకేం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ఇంద్రాకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. నాకు ఇంద్రాకి రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నాకు అవసరం లేదు. అంతే, మీరు వర్క్ చేయట్లేదు అక్కడ? చేయను, చేయట్లేదు కాదు, చేయను. ఓకే. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.